ETV Abhiruchi prekshakulandariki swagatham su swagatham. మనకి నచ్చిన వాళ్ళు ఏదైనా సాధిస్తే మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అలాగే మనకి నచ్చిన వాళ్ళు ఏదైనా చెప్తుంటే చాలా ఇష్టంగా వింటుంటాం. అలాగే మనకి నచ్చిన వాళ్ళు ఏదైనా చేసి పెడితే తినడానికి చాలా తృప్తిగా చాలా చాలా బాగుందని తింటుంటాం. అయితే అందరికీ తన మన భేదం లేకుండా నచ్చేది ఎవరు చెప్పండి? అమ్మ మాత్రమే కదా. మరి అలాంటి అమ్మ చేతితో చేసిన వంటని ప్రతిరోజు మీరు ఎవ్వరూ మిస్ కాకూడదని అమ్మ చేతి రుచిని చూపిస్తుంది అమ్మ చేతి వంట. ఈరోజు మనందరికీ నచ్చేలాగా తన చేతి వంటని ఎంతో రుచికరంగా చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు అమ్మ చేతి వంటలోను అత్త చేతి వంటలోను ఎంత బాగుంటారు అంటే, ఇటు అత్తగాను చాలా గంభీరంగా అమ్మో అనేలా ఉంటారు, అమ్మలాను చాలా ముద్దుగా ప్రేమగా కనిపిస్తారు. ఏంటో నాకే ఆ వేరియేషన్. మీ యొక్క అభిమానం అంతే. మిమ్మల్ని టచ్ చేయాలంటే భయం. మాది రోజు ఇలాగే ఉంటుంది కదా, అందరు ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు ఓకే కూల్ హ్యాపీగా వెళ్ళిపోద్ది స్టార్టింగ్. కానీ కౌసల్య గారు వచ్చిన రోజు మా కెమెరామెన్ చాలా కష్టపడతారు తెలుసా, ఎందుకో నా ఆవిడకి లైటింగ్ పేపర్లు బటర్ పేపర్లు వేసి ఏసీ తగ్గించి నాకు అన్నీ తీసి ఓపెన్ చేసి లైట్ ఇలా పెట్టాలా చేస్తారు. అంటే ఆవిడ యాక్చువల్గా ఇలా బయట ఇలా ముట్టుకుంటే అమ్మకు అందిపోతారేమో అన్నట్టు అనిపిస్తారనమాట. సో ఫస్ట్ రోజు ఆవిడ వస్తే మాకు కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నాకు లైటింగ్ పెంచాలన్నమాట. మీరు గమనించారా, వీటా మిమ్మల్ని కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టి వాళ్ళ ఏసీ తీసి. కానీ సో క్యూట్ అండ్ గ్లామరస్ ఎక్స్పర్ట్ ఇన్ అమ్మ చేతి వంట. ఇట్స్ యువర్ ఓన్లీ యువర్ ఎఫెక్షన్ అండ్ గ్రేట్నెస్ దట్స్ ఆల్. ఓకే, పొగిడినప్పుడు అలాగే మాట్లాడాలి, ఎక్కువగా ఇదవ్వకూడదు, అర్థమైంది కదా. సో ఇంకా ఏంటి కౌశల్య గారు, ఏం చేస్తున్నారు ఇవాళ అమ్మ చేతి వంటలో మీరు? మష్రూమ్ పన్నీర్ పరోటా. మష్రూమ్ పన్నీర్ రెండు చాలా చాలా మంచిది. అండ్ వెజిటేరియన్స్ ఎప్పుడైనా ప్రోటీన్స్ కానీ వాళ్ళకి ఇంకా బాగా మంచి హెల్తీ ఫుడ్ తినాలంటే పన్నీర్ ఆర్ మష్రూమ్ చాయిస్కి వెళ్తారు. ఈ రెండింటిని కలిపి ఒక సూపర్ పరోటా అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా డిన్నరు. సో లంచ్ అయినా కూడా ఓకే, ఈ మధ్య డైట్ చేసే వాళ్ళందరూ ఇలాంటివి లంచ్ టైంలో కూడా తీసుకుంటున్నారు. అది ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్రొసెస్ చూసారు. మష్రూమ్ పన్నీర్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు, పన్నీరు, కలిపిన గోధుమ పిండి, ఉప్పు, కారం, కొత్తిమీర, నూనె, పసుపు, గరం మసాలా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఎలా చేయాలో చెప్పేసేయండి. స్టవ్ వెలిగించేసి ఫస్ట్ పిండి కలిపేసి, ఆల్రెడీ నేను పిండి కలిపారు. అవును, చపాతీ పిండే కదా. చపాతీ పిండే, మామూలుగా ఉప్పు వేసి చపాతీ పిండి కలిపారు, ఏ నూనె కూడా వేయలే. కడాయి పెట్టుకుని కూర చేసేస్తున్నాం. మష్రూమ్ మీరు బాయిల్ చేసారు, కట్ చేసేసి పెట్టాను అన్నమాట. తర్వాత మష్రూమ్ చేసేటప్పుడు నాకు ఎన్నిసార్లు డౌట్ వస్తుంది, ఉప్పు వేసి కడిగి మళ్ళీ కడిగి మళ్ళీ కడిగి నాలుగు సార్లు కడుతుంది. ఈ డౌట్ చాలా అందరికీ ఉంటుంది. ఏం అక్కర్లేదు, మీరు మష్రూమ్ తీసుకొచ్చిన తర్వాత శుభ్రం చేసి మీరు ఎలా వండాలనుకుంటున్నారో, పువ్వు పువ్వుగానా లేకపోతే హాఫ్గానా అలా కట్ చేసుకున్న తర్వాత ఈ లోపుగా ఏం చేస్తారంటే కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసేయండి వాటర్ని. అందులో మష్రూమ్స్ అన్నీ వేసేసి ఆ వాటర్ వంపేసి వీటితో ఏది కావాలో అది చేసుకోండి. ఇంకా ఏమీ ఉండవు అందులో, అసలు మీకు అంటే మష్రూమ్ మీద ఉన్న డౌట్స్ ఏం పెట్టుకోవద్దు, చాలా హెల్తీ ఫుడ్ తినేయచ్చు అంతే. అవును, గురుగారు చెప్పారు మష్రూమ్ గురించి, నాకు తెలియదు అండి. మీరు అంతే బాయిల్ వాటర్ ఉప్పు పసుపు వేసి ఆ వాటర్ వేయించేసేయండి అంతే. ఇది సింపుల్ గా ఇంకా పోపు గిట్ల ఏమొద్దు, మామూలుగా జస్ట్ ఇది స్టఫింగ్ కోసం మనం చేసుకోవడం కోసం కూర. అంటే కూర మనం చేసి పెట్టుకోవచ్చు కానీ ఇలా చేసేసుకుంటే గబగబా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పటికంటే అప్పుడు రొట్టెలు తినే ముందు అలా స్టఫ్ చేసుకొని చేసేసుకుంటే అయిపోద్ది. అసలు నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే, పెద్ద డాక్టర్లైనా హస్బెండ్ అండ్ వైఫ్ హాస్పిటల్ నుంచి వచ్చినా కూరలు పప్పులోనే చేసుకుంటారు, పిండి కలుపుకొని అప్పటికప్పుడు రొట్టెలు చేసుకొని హస్బెండ్ అండ్ వైఫ్ తింటారు. నాకు ఎంతోమంది డాక్టర్లు ఇళ్లలో చూశాను, వాళ్ళు అప్పటికప్పుడే చేసుకుంటారు రొట్టెలు, ఇప్పుడు పొద్దున్న చేసి పెట్టుకోరు మాత్రం. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడెక్కగానే మష్రూమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు ఆల్రెడీ, అవి వేస్తున్నాను. సో కొంచెం ఎందుకు చిన్న ముక్కలు ఎందుకు అంటే మనం స్టఫ్ కోసం కదా చేస్తున్నాము, మళ్ళీ ఆ స్టఫింగ్ నుంచి బయటికి రాకుండా ఉండటానికి.
అయితే దీని బట్టి మనకి ఏంటంటే మనకి ఇష్టం ఉంటే అది చాలా మంచిదని చెప్పి దాని గురించి గుడ్ క్వాలిటీస్ అన్ని తెలుసుకుంటాం. ఇష్టం లేకపోతే దీనికి దానికి ఆల్టర్నేట్ ఇంకొకటి ఉంది, దాన్ని కూడా తినచ్చు, ఇదే తినక్కర్లేదని మనమే చెప్తాం గ్యారంటీగా. ఇదంతా మన మైండ్ సెట్టే కదా. సో చాలా ఇంకా ఇంకా వేగండి పన్నీర్, రొట్టెతో కూడా వేగిపోతుంది. అవును పన్నీర్ ఇప్పుడు. సో మనం పన్నీర్ని కొంచెం అంటే ముక్కల్లాగా లేకుండా మెత్తగా చేస్తాము. పన్నీర్ ఫ్రెష్గా ఉంటే ఇలా మెత్తగా అయిపోద్ది టక్కన మనకు చేతితోనే. మంచి వాసన వస్తుంది పన్నీర్ వేగుతుంటే. ఉప్పు కారం అని వేసేస్తాం, ఇంకా కొంచెం కారం, కారం కొంచెం పసుపు, గరం మసాలా, గరం మసాలా కొంచెం, గరం మసాలా ఉప్పు తగినంత. ఓకే బస్. తర్వాత కొత్తిమీర. సో మనకి స్టఫ్ చేయటానికి కూర రెడీ అయిపోయింది. మష్రూమ్స్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మనం మంచిగా బాగా వేయించాము ఆయిల్లో. ఆ తర్వాత పన్నీర్ని మెత్తగా గ్రేట్ చేసేసుకొని ఆ పన్నీర్ని కూడా దీనిలోనే వేసి ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పసుపు, కొత్తిమీర వేసి కొంచెం సేపు వేయించాం. అంతే కదా, స్టఫింగ్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసుకోవడం కొంచెం అలారిపోతుంది. సో ఇప్పుడు నేను పాన్ పెట్టాను. సో ఇప్పుడు మనం రోటీలాగా ఒక చిన్న కొద్దిగా పిండి తీసుకొని తీసుకుందాం. జాగ్రత్త. సో అలా కొంచెం కొంచెం బయటకు వచ్చినా ఏమవుదు, ఎందుకంటే పరోటాలు అలా వస్తూ ఉంటుంది, కొంచెం కర్రీ కనపడుతూ, అది కూడా ఒక అందం బాగానే ఉంటుంది. నేను ఒకసారి బెనార్స్లోని మేడం చూశాను, వాడు ఆలు పరోటా ఆర్డర్ చేస్తామండి, అది స్ట్రీట్ ఫుడ్లు అండి, నేను పెద్ద రెస్టారెంట్కి వెళ్ళలేదు, మీ అందరు ఫ్రెండ్స్. సో ఆలు పరోటా డీప్ ఫ్రై అండి, ఆయిల్ పెట్టేసి దాంట్లో వేసేస్తున్నాడు సూపర్గా. అసలు ఎలా తింటారండి అంత ఆయిల్ అనిపించింది నాకు. సో ఇలా పరోటా నొత్తుకొని రెండు వైపులా కొంచెం ఫ్రై చేసుకుంటే రెడీ. బాగా ఎర్రగా కాల్చేయండి. ఓకే, ఇట్లా మంచిగా కలర్ వచ్చేలాగా మనం పరోటాని రెండు వైపులా కాల్చుకుంటే మష్రూమ్ పన్నీర్ పరోటా రెడీ అయిపోతుంది. ఇలానే మనం పరోటాలన్నీ చక్కగా అన్ని వైపులా బాగా కాలేలాగా వేయించేసుకొని రెడీ చేసేసుకుందాం. పరోటాలన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా మిగిలింది సర్వింగే అన్నమాట. హాట్ మష్రూమ్ పన్నీర్ పరోటా రెడీ. ఎస్, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తిని మీ అందరికీ ఎలా ఉందో చెప్పేస్తాను. వేడి వేడిగా ఉంది. సో ఇక్కడ అయితే చట్నీ కూడా పెట్టాను నా కోసం పక్కన. మిర్చికా అచ్చార్, అచ్చార్ సూపర్, స్పైసీ స్పైసీగా అద్భుతంగా ఉంది. ఇప్పుడు చట్నీతో తిని చూస్తాం. పరోటాలకి కొంచెం ఇలాంటి అవకాయలు ఉంటే బాగుంటాయి. ఇలాగే మీరు కూడా అలా చూసుకుంటూ, నంచుకుంటూ, లొట్టలేసుకుంటూ, నోరూరించుకుంటూ తినాలంటే ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. పన్నీర్ మష్రూమ్ పరోటా ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకొని మీరు కూడా తయారు చేసి రుచి చూసేయండి. మష్రూమ్ పన్నీర్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు, పన్నీరు, కలిపిన గోధుమ పిండి, ఉప్పు, కారం, కొత్తిమీర, నూనె, పసుపు, గరం మసాలా. మష్రూమ్ పన్నీర్ పరోటా తయారు చేసుకునే విధానం, ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మష్రూమ్ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ను కూడా బాగా నలుపుకొని మెత్తగా వేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి. దానిలో ఇప్పుడు కొద్దిగా కారం, పసుపు, గరం మసాలా, సరిపడిన ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని దానిలో మనం వండిన ఈ కూరను స్టఫ్ చేసుకొని పరోటాల్లాగా తయారు చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మష్రూమ్ పన్నీర్ పరోటా రెడీ. కౌశల్య గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా 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 టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్దీ కూడా.
ఒక రెండు చపాతీలు తినే ప్లేస్లో ఇది ఒకటి తింటే చాలు సరిపోయేలా ఉంది. సో ఇంత మంచి టేస్టీ రెసిపీ మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా పన్నీర్ మష్రూమ్ పరోటా మీ అందరికీ నచ్చేసిందా? టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. తప్పకుండా తయారు చేసుకొని మీ అందరు రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.